మీ అందరు కూడా ప్రజ్ఞాభనందనాలు తెలియజేస్తున్నాం మీటింగ్ ను ప్రారంభం చేసుకుందాం ప్రారంభ ప్రార్థన ప్రారంభ ప్రార్థన చేసి నడిపిస్తాం అందరికి ప్రార్థన చేసుకుందాం శాశ్వత భుజనుడా కరుణా సంపన్నుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి కనున్న దినాన్ని మీరు మాకు అనుగ్రహించి ఎరుణోదేమైన ప్రభు మీ పాదాల చెంతకొచ్చి అంబా తండ్రి పూజకుని గొప్పతని పొందినారు నిన్నటి వారమైన మమ్మల్ని నేటి వారు తెచ్చిన్నారు అల్పలైన మమ్మల్ని అది చేసుకున్నారు పాప ఆత్మలైన మమ్మల్ని పరిశుద్ధిగా తెచ్చి మరణానికి పాత్రమైన మమ్మల్ని మరణం నుంచి జీవంలోకి దాటించినందుకే వంద ఈ భాగ్యం లేని వారికి దయచేయండి ఈ సమయంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ ద్వారా సమాజంగా పూజిస్తుండగా మాత్రం ఉండండి నడిపిస్తున్నారాన్ని భారమ వహిస్తున్న ఆత్మ ఇచ్చిన సమయాన్ని బట్టి సిద్ధిస్తున్నారు ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఆది అంతం అంతముటి నడిపించి మిమ్మల్ని మీరు మహింపంచుకోమని నా ప్రాణప్రియుడు రక్షకుడు విమోచుడు అంటే సుగ్రహుల వారికి శ్రేష్టమైన నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థించి దీన మనస్థాయి కొరకు ప్రారంభించుకుంటున్నాం తండ్రి సమయంలో పాట పాడుకుందాం దైవజనులు మరి ఏం ప్రభాకర్ రావణ గారు మరి పాట పాడతారు పాట పాడి వినిపిస్తారు దేవు నామానికి స్తోత్రాలు జూమ్ మీటింగ్ కి చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందాలు తెలియచేస్తూ లేరా క్రైస్తవ తనయ కాలం చాలా గతించిపోయి జాగేల చేతు సోదరాన్ని కీర్తన పాడి ప్రభునామాన్ని కనపడుతున్నాను లేరా క్రైస్తవ తనయా కాలంబు చాలా గతించి పోయే జాగేల చేతు సోదరా లేరా క్రైస్తవా తనయా బారవలన్ విడిపించబడివాదీ పొట్ బారవలన విడిపించ బడివే యే సునీ పాప చర నుండి విడిపించురాకున్నాయి పుడేని నమ్మి పాప చరనుండి విడిపించురా క్రైస్తవ కాలంబు చాలా గతించి పోయే జాగేల చేతు సోదరా లేరా క్రైస్తవ తనయం లాజారు వలని లేపబడి పాపంబు గోతి నుండి లాజారు వల్లని లేపాబడి తివం పాపం భుగోతి నుండి లేపాబడి ప్రాచీన కాట్లతో బంధింపబడి పోతియో చింపరం లేరా క్రైస్తవ తనయం కాలంబు చాల గతించి పోయే జాగేల చేతు సోదరా లేరాం క్రైస్తవ తనయం సెడ్రక్ బృందము అగ్నిగుండములో బంధించి ధించి పడవేయాడ్రక్ బృందము అగ్నిగుండములం బంధించి పడవేయా నీవు ను సేవలో బంధింపబడితే విడిపించి ప్రభుయేసు నడిపించురా

బిం పబడి పౌలు శిలాం బందాలు ఇడిపోయే బందిం పబడినం పౌలు శాలం బందాలు ఇడిపోయే నీవోను సేవలో బిం ఇడిపించి పించి ప్రభు యేసు నడిపించురా క్రైస్తవ తనయం కాలంబు చాలం గతించి పుయే జాగేల చేతు సోదర లేరాం తనయా అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అసండి పాట పాడినటువంటి సత్యంబ ప్రభాకరణ గారికి అలాగే మొదట ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి సత్య ఆదనారాయణ అంకులు కూడా వందనాలు తెలియజేస్తున్నాం మరి సమయంలో మన మధ్యలో దైవజనులు వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు సత్యం బాబు అన్న గారు మరి దైవజనులు మరి అన్న వాక్యం అందించక ముందు మరి ప్రార్థన మరి గొరిక ప్రసాదన్న కొత్తపూరి ప్రసాదన్న చేయాలని మనవి చేస్తున్నాం కోటపూరి ప్రసాద్ అన్న ప్రసాదనా లేదంటే చంద్ర అన్న గారు చంద్ర ఆ అన్న రెడీ ఉన్నాడు ప్రసాద్ పడతారు పరిశుద్ధుడు అయినా మా దేవ రూపకల మా తండ్రి కృపాసక్తి సంపూర్ణుడు అయిన మా ప్రియ నమ్మకం గొప్ప తండ్రి స్తోత్రారుడ పూజనీయుడ మా పూజకు అర్హత కలిగిన గొప్ప దేవుడ స్తోత్రాలు మహిమ గలని నామాన్ని బట్టి ఘనత కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు శ్రీకాల సమయంలో ప్రేమించి ప్రియప్రభు వారిని ప్రభావ మేము జ్ఞాపకం చేసుకోవటానికి మీ సన్నిధానం మేము ఇలా చేరి ప్రభు ఒక్కటి వారము హెచ్చటి వారము కానీ ఈ జూమ్ లో ప్రభా మేము చేరి మేము ఇలా ఉండటానికై మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు శ్రేష్టమైన వర్తమానాలు మా జీవితానికి ప్రభువ అయా మేము నేర్చుకునే విధానములైనా ప్రభు మేము వినటానికి మీరు కృపు చూపిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి స్తోత్రం దేవాది దేవుడ ప్రభులు ప్రభు స్తోత్రాలు స్తోత్రాలున్నాయి అంతేకాదు నిదాసుడు ప్రభు వాక్యం అందిస్తుండగా ప్రభావ బలపరుస్తండి అను కూడా నేర్చుకోవటానికి మా జీవితాల్లో దిద్దుబాటు ప్రభు సహాయము దయ ఇబ్బంది లేకుండా కనికరం చూపించమని చేతులకు అప్పజెప్పుకుంటూ మా ప్రియుడు కుమారుడు ప్రభు అనేసు క్రీస్తు వారి పేట స్తోత్రములు జల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన చేసినటువంటి ప్రసాదన గారికి ప్రభునామనందనాలు తెలియజేస్తున్నాం మరి సమయంలో మరి మన మధ్యలో మరి దైవజనులు సత్యం బాబున్న గారు మన మధ్యలో ఉన్నారు వాక్యం అందించడానికి దేవుని యొక్క వాక్యము ఓవర్ టు మరి ప్రసాద్ సత్యం బాబు అన్న గారికి సమయం ఇస్తున్నాను సత్యం బాబన్న అన్నిట ఉండి వచ్చిందా ఓకే ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాం క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులకు ప్రభు అయిన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనలు తెలియజేస్తున్నాం మనం రెండు వేల ఇరవై నాలుగులో రెండవ నెలలోనికి రావటానికి ప్రభు సహాయం చేశాడు అందును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాం మరి గత సంవత్సరంలో నేను మలాఖీ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్పాను మరలా సహోదరులు అడిగారు బ్రదర్ అది కంటిన్యూషన్ గా చేస్తే బాగుంటుందని మనం ఈరోజు మలాఖీ గ్రంథం రెండో అధ్యాయము మొదటి తొమ్మిది వచ్చినా చదువుకుందాం యాజకులారా కావున యాజకులారా యాజ్ఞ మీకు ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామము గణపరచునట్లు మనం పూర్వకముగా దానిని ఆలోచింపకయు గుండిన ఎడల నేను మీ మీదకి శాపం తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును చెప్పను మీరు దానిని మనసుకు తెచ్చుకున్న వారైతే గనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఇంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముక్మల మీద వేతును పండుగలలో మీరు ఏర్పరిచిన పశువుల వేతును పేడ ఊడ్చివేసి ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడదు అందువల్ల లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞ మీకు ఇచ్చిన వాడు నేనేనని మీరు తెలుసుకుందరు అని సైన్యములకు అధిపతి వ్యూహ వా నేను చేసిన నిబంధన వారి జీవమునకు సమాధానమునకు కారణం భయభక్తులు పుట్టించుటకై నేను వారికి వాటిని వారికి ఇచ్చి తిని కనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామం విషయంలో భయము కలిగిన వారై సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుట బోధించుచు దుర్బోధన నేను ఎంత మాత్రము చేయక సమాధము సమాధానములు బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతి యహోవా దోతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు వారు జ్ఞానమును బట్టి బోధింపవలని అయితే మీరు మార్గములు తిప్పిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతోనూ చేయబడిన నిబంధనను నిరర్ధకము చేయుచున్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించట్లో మీరు పక్షపాతమును ఆ పక్షపాతలు గనుక జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింప వారి గాను నీచులుగాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు పరిశుద్ధుడు అయిన తండ్రి దయగలిగిన దేవ నమ్మకమైన ప్రభు నీకే వందనాలు చెల్లిస్తున్నాం మీ పాస్ సన్నిధిలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో ఈ జూమ్ మీటింగ్ లో మీ వాక్యమును ప్రకటించడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం చేరిన ప్రియులందరి కొరకు ప్రార్థిస్తూ మీ ఆత్మ ద్వారా మాట్లాడమని నీ కుమారుడైన క్రీస్తు ప్రభువుని మయంపరచమని యేసు ప్రభు నామములు స్తోత్రం చెల్లించి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి అవు పిల్లరా మనము మలాఖీ గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేశాం రెండవ అధ్యాయంలో ఈ మూడు భాగాలుగా మనం చూడవచ్చు మొదటి ఈ తొమ్మిది వచనాలు దేవుడు యాజకులతో చేసిన నిబంధనను మనం చూస్తాం తర్వాత పది నుండి పదమూడు వచనాల్లో దేవుడు ప్రజలతో చేసిన నిబంధనను మనం చూస్తాం పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినాల్లో భార్యాభర్తల మధ్య నిబంధనను మనం చూస్తాం యాచకులు దేవునికి మధ్య ఉన్న నిబంధన మొదటి తొమ్మిది వచ్చినాలు పది నుండి పద్నాలుగు వచ్చినాల్లో లేక పదమూడు వచ్చినాల్లో దేవునికి ప్రజలకి మధ్య ఉన్న నిబంధన పద్నాలుగు నుండి పదిహేడు వచ్చినాల్లో భార్యాభర్తల మధ్య ఉన్న నిబంధన ఈ మూడు నిబంధనలు రెండవ అధ్యాయంలో మనం గమనిస్తాం మూడు నిబంధనలు ఉన్నాయి అందుకే రెండో అధ్యాయం నాలుగో వచ్చినంలో కూడా అందువల్ల లేవీలకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞన మీకు ఇచ్చిన వాడను నేనని మీరు తెలుసుకుందురని సైన్యములకు కదిపది వ్యూహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు ఈ ఇచ్చిన వాడను నేనే అని అని చెప్తున్నాడు ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మొదటి నాలుగు వచనాల్లో వారు ఈ రెండో అధ్యాయం అంతా కూడా యాజకులు ప్రజలు దేవుని పట్ల ఎలాంటి నిర్లక్ష్యత వైఖరి కలిగి ఉన్నారు మొదటి అధ్యాయంలో యాజకులు ప్రజలు అర్పించే బలులు కపటముగాను దేవుణ్ణి ఎంత బాధ బాధ బాధపెట్టిన అర్పణలు అర్పించారో మనం ధ్యానం చేశాం అయితే రెండో అధ్యాయము అలా కాదు కాని దేవుని యొక్క ఆలోచనల విషయాల్లో అవగాహన లేకపోవటం మనం చూస్తాం అంటే దేవుడు యాజకులు ప్రజలు వారి యొక్క నైతిక విలువలు ఎలా కోల్పోయారు మొదటి అధ్యాయంలో వారి యొక్క నమ్మక ద్రోహం మనం చూస్తే రెండవ అధ్యాయంలో వారి యొక్క నైతిక విలువలు ఎలా కోల్పోయారు అందులో మనం గమనిస్తాం అందుకు కావున యాజకులారా మీకు ఆగ్ఞన ఇయ్యబడి ఉన్నది మీకు ఈ ఆజ్ఞ ఇవ్వబడి ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చిన దేవనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరుచునట్లు నమంపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీదకి శాపము తెచ్చి తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును అన్నాడు ఇందులో మనం ఈ మాటల్లో మనం గమనిస్తున్నప్పుడు కావున యాజకులారా అని యాజకులతో ఆయన మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం కావున యాజకులారా ఈ మాటను మీ ఈ ఆగ్ర మీకు ఇయ్యబడి ఉన్నది కదా యహోవా సెలవుచ్చిన మీరు ఈ ఆగ్రను ఆలకింపకు నామము గనపరచునట్లు అని అంటే మనం గమనిస్తున్నప్పుడు వారికి దేవుడు ఇచ్చిన ఉన్నతమైన పిలుపు యాజకత్వం అనేది ఆనాడు ప్రత్యేకపరచుకున్నాడు నా స్వాస్థ్యము వీరు యాజకులు అంటే లేవి గోత్రాన్ని సినాయి పర్వతం దగ్గర అక్కడ పన్నెండు గోత్రాల వారు ఆ యొక్క దూడను పూజిస్తున్న సమయంలో మోషే భక్తుడు బయ మరి ఆ యొక్క సినాయి ఆ యొక్క దైవ సన్నిధి నుంచి వచ్చినప్పుడు విహోవా పక్షములు ఉన్నవారు ఎవరు అన్నప్పుడు ముఖ్యంగా ఒక గోత్రం బయటకు వచ్చారు వారి లేవి దేవుని పక్షాన రోషం కలిగి దాదాపు మూడు వేల మందిని వధించారు దేవుడు అక్కడ వారిని ప్రత్యేక యాజక సమూహంగా చేసుకున్నా అవును మనం గమనిస్తే సంఖ్యాకాండము కనుక మీరు జాగ్రత్తగా చదివితే అందులో యాజకత్వం అనేది నా దయతో మీకు అనుగ్రహించాను అని అంటాడు దేవుని దయ యాజకత్వం ఈరోజు రాజులైన యాజక సమూహంగాను ఆయన సొత్తైన ప్రజలుగా నేడు మనం కూడా ఉన్నాం దేవుని ప్రజలుగా మనం ఉన్నాం ఇందులో మనం గమనిస్తున్నప్పుడు రాను 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 ఈ యాజకత్వం ఈ పరిచర్య పని అది ఎలాగైపోయింది అంటే రొటీన్ గా చేయబడింది అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు చాలా నిర్లక్ష్యానికి గురి అయిపోయింది దేవుని మందిరంలో చేసే అర్పణలు బలులు ఆరాధనలు ఎలాగైపోయినాయి అంటే ఆ అవి ఏం పనిలే ఏం పరిచర్యలే అవి ఏముందిలే అప్పటికప్పటికి ఏదో వాక్యం చూసుకోవటం ఏదో చెప్పటం అంటే ఆ దేవుని పని మీద నిర్లక్ష్యత ఆ ఆసక్తి అనేది కోల్పోయిన పరిస్థితిలో మనం చూస్తున్నాం ఈనాడు సంఘాల పరిస్థితుల్లో కూడా ఇది రిపీట్ అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం మీకు ఆజ్ఞన ఇయ్యబడి ఉన్నది కదా అన్నాడు యాజకులారా ఈ ఆజ్ఞన మీకు ఇయ్యబడి ఉన్నది కదా అన్న దేవుని ఆజ్ఞన మనకిచ్చాడు దేవుని ఆజ్ఞన మనకిచ్చాడు సంఘంలో పరిచర్య బాధ్యత పని ఆ యొక్క ఆజ్ఞన ప్రభు మనకిచ్చాడు మరి ఈ ఆజ్ఞను మీరు ఆలకించటల్లా మీరు ఆ ఆజ్ఞను నా నామము గనపరచునట్లుగా నా నామమును దాన్ని లేదు అని ఆలోచన పోయింది దేవుని నామం విషయంలో దేవుని పని విషయంలో ఉన్న ఆలోచన పోయింది దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాం కృంగంగా మనం గమనిస్తున్నప్పుడు దేవుని వాక్యములో ఆయన నామము అనేది మలాకి గ్రంథంలో దాదాపు ఎనిమిది సార్లు మీరు మొదటి అధ్యాయం కానుంచి నుంచి మీరు చూస్తే ఎనిమిది సార్లు ఈ పదాన్ని మనం చూస్తాం సారిసారి ఆయన నామాన్ని ఏ విధంగా హెచ్చించి మాట్లాడుతున్నాడు ఒకటి ఆరులో కూడా కుమారుడు తండ్రిని కనపరుచుండు కదా దాసుడు యజమానిని కనపరుచును కదా నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా అనే మాటను మనం చూస్తాం ఒకటి ఆరులో పదకొండవ వచనంలో కూడా మనం గమనిస్తే తూర్పు దిశ మొదలుకొని అన్యల్లో నా నామము ఘనముగా ఎంచబడింది అంటాడు పద్నాలుగో వచనంలో అన్యజనుల్లో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతుంది అంటాడు కదా అలాగే మనం గమనిస్తున్నప్పుడు రెండో అధ్యాయంలో కూడా ఇప్పుడే మనం చదివాం రెండవ వచనంలో కూడా ఆయన నామము ఆయన నామం ఐదవ వచనంలో కూడా ఆయన నామము ఆయన నా నామం విషయంలో భయం కలిగిన వారై అని అంటారు ఇలా మూడో అధ్యాయం పదహారవ వచనంలో కూడా మనం చూస్తే భార్యను ప్రదర్చ మరి పరితించుట నాకు అసహ్యమైన అని ఇస్లాయేల దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రమును బలత్కారముతో నింపుట నాకు అసేహము అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసును కాచుకుని విశ్వాస ఘాతకులు కాకుడి మనం ఇక్కడ గమనిస్తున్నప్పుడు ఇలా ఆ నాలుగో అధ్యాయం రెండో వచనంలో కూడా నా 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 నామందు భయభక్తులు కలిగిన మీకు అని మొత్తం ఇట్లా చదువుకుంటా వెళ్తే మలాకి గ్రంథం దాదాపు ఎనిమిది సార్లు దేవుని నామం ఆయన నామం ఆయన పేరుని నిర్లక్ష్య పెడుతున్నామంట ఆయన ఆగ్ర కూడా నిర్లక్ష్య పెడుతున్నాం అందుకే ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీ మీదికి శాపం తెప్పించి మీకు ఆశీర్వాదం మీకు కలిగిన ఆశీర్వాద ఫలము శపింతును అన్న ఎంత దారుణానికి వెళ్ళిపోతుందండి మనం చూస్తున్నాం దేవుడు ఆశీర్వాద ఇచ్చాడు ఆశీర్వాద కారణంగా ఉంచాడు ఆశీర్వాదంలో నడిపిస్తున్నాడు కానీ మన నిర్లక్ష్యం దేవుని పరిచర్య పట్ల దేవుని పని పట్ల దేవుని నామం పట్ల దేన్ని లక్ష్యముంచుతున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి దేన్ని లక్ష్య ముంచుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి ఈ మీకు ఇయ్యబడింది కదా ఆజ్ఞను పక్కన పెట్టేశాం దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేశాం ఒక దైవజనులుగా దేవుని సేవకులుగా లేక పెద్దలుగా పరిచారకులుగా విశ్వాసిగా మనం దేవుని ఆగ్రలో పక్కన పెట్టాం దేవుని ఆజ్ఞన పక్కన పెడితే ఏమన్నాడు ఆయన మీరు గమనిస్తే ఆ లేవ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయం చూడండి లేవ్యాకాండం లేవ్యాకాండంలో ఇరవై ఆరవ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు పద్నాలుగు వచ్చిన చూడండి ఇరవై ఆరు పద్నాలుగు అందులో ఒక మాటను మనం గమనిస్తున్నప్పుడు ఇరవై ఆరవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని చదువుదాం మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పులు విషయమై అసహించుకునే ఎడలా నేను మీకు చేయనిదేమనగా మీ కన్నులు క్షీణింపజేసినట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగము మీ మీదికి రప్పించదను మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థమగును మీ శత్రువులు వాటి పంట తిండు చెప్పేశాడు ముందుగానే మీరు నా ఆజ్ఞలు అనుసరించకపోతే జరగబోయే ప్రయత్నాన్ని చెప్పాడు అదే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినలో కూడా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై చనంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేతను హతము చేయబడి వేగముగా నశించు వరకు నువ్వు చేయపూనుకును నువ్వు చేయపూనుకును కార్యములన్నిటి విషయములోను యహోవా శాపము కలవరము గద్దింపు నీ మీదకి తెప్పించును అన్నాడు యోవా శాపం కలవరం నీ మీదకి తెప్పించు ఇక్కడ కూడా దేవుని ఆజ్ఞన పక్కన పెట్టిన ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు మీ ఆశీర్వాద ఫలమును చెప్పిస్తా మీ ఆశీర్వాద ఫలాలు చెప్పిస్తా మీ విత్తనాలు చెరిపివేస్తా మీ ముఖం మీద పేడ వేస్తాను అని కదా మీ ముఖం మీద పేడ వేస్తాను అని లీలు ముఖాల మీద పేడ వేస్తాను అంట ఎక్కడైతే పేడ వేస్తానో అన్నాడు కాని సంఘంతో ఆయన మాట్లాడుతూ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో మీ చల్లగానైనా ఎచ్చగానైనా ఉండక నిలివెచ్చని స్థితిలో నువ్వు ఉన్నావు ప్రకటన మూడు పదహారులో నువ్వు ఎచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి ఉద్దేశించుతున్నాను అన్న నా నోట నుండి ఉమ్మి వేయని ఉద్దేశించుతున్నాను మొఖాను పేడేసిన మొఖాను ఉమ్మేసిన రోజు మనం చేసిన పనిని బట్టి ఏ ప్రతిఫలం వస్తుందో ఒకసారి ఆలోచించాలి కర్ర గడ్డి కొయ్య కాలు కదండి అగ్నిలో కాలిపోతుంటే జీతం పుచ్చుకోడంట తను చేసిన పనికి కాలిపోయిన పరిస్థితులు చూస్తున్నాడు ఆ రోజు ఎంత అవమానం ముఖాను ఉమ్మేస్తే ఎంత అవమానం ముఖాన ఇస్తే యాజకులు మొఖాన పేడ తీసుకొచ్చేస్తే ఎంత అవమానం ఇంకొక మాట అన్నాడు మీ విత్తనములు చెరిపి విత్తనాలు చెరిపి వేస్తాను అన్నాడు వాస్తవంగా మనం గమనిస్తున్నప్పుడు మూడో అధ్యాయం పదకొండవ వచ్చినంలో మీ పంటలను తినివే పురుగులు నేను గద్దించి అవి మీ భూ పంటలను నాశనము చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాలపక ఉండునని సైన్యములకు యహోవా సెలవిచ్చుచున్నాడు అంది అంతకు ముందేం చెప్పాడంటే మీ పంటను పాడు చేసే విత్త ఆ యొక్క పురుగులు నేను గద్దిస్తా పంటలను పాడు చేసే పురుగులు నేను గద్దిస్తా ఒకవేళ ఆయన గద్దించకపోతే ఏమైంది ఏవేరు గ్రంథంలో ఆ మొదటి అధ్యాయంలో కదా మిడతలు చెడ పురుగులు గొంగళ పురుగులు పసర పురుగులు ఈ నాలుగు రకాల పురుగులు ఏ విధంగా ద్రాక్ష చెట్లు వలివ చెట్లు గోధుమలు పంటలు మొత్తం తినివేసి ఆడ యాజకులు ప్రజలు ఏ విధంగా అల్లాడిపోయారో మనం చూస్తాం ఆత్మీయంగా శారీరకంగా ఇక్కడ రెండు విషయాలు మనం చూడగలం ఈ నాలుగు రకాల పురుగులు గద్దిస్తాను ఒకవేళ సంఘాల్లో కూడా ఇలాంటి పురుగులు ఉండొచ్చు సంఘాల్లో కూడా ఒక్కొక్క పురుగు ఒక్కొక్క పురుగు ఆ పంటను తినేస్తా ఉండొచ్చు పచ్చదనాన్ని కదా పురుగు ఆక్యందే ఉంటది ఆక్యందే ఉండి ఉన్నటువంటి ఆ పచ్చదనం మొత్తం లాగేస్తా ఉంటది లాగేస్తా ఉంటది లాగేస్తా ఉంటది ఒకదాన్ని విడిస్తే ఒకటి ఒకదాన్ని విడిస్తే ఒకటి అటు సంఘాల్లో కూడా సంఘంలోనే ఉంటారు ఎక్కడికి వారు సంఘంలోనే ఉంటారు కానీ లాగేస్తా ఉంటారు సంఘానికి ఉన్న పచ్చదనం అంతా పీల్చి పిప్పి చేసింది దాకా వీళ్ళు పక్కకు ఉబారాయి ఇక చెట్టు ఎండిపోయిన తర్వాత అప్పుడు వదులుతారు కొన్ని మిడతలు ఉంటాయి ఏడు నుంచి ఆడికి ఆడ నుంచి ఏడకి గంతులు వేసే మిడతలు ఉంటాయి కొన్ని చీడ ఉంటాయి చీడ పురుగు చేరి చెట్టు చేరి ఏడో అన్ని చోట్ల చెరిచి 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 అన్ని చోట్ల ఏడ పనికి రాకుండా వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా చెరిపేస్తాం పురులరా రకరకాల పురుగులు ఉంటాయి మీ పంటను తినివేసి పురుగుల్ని నేను గద్దిస్తాను అన్నాడు ఎప్పుడైతే మన దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసామో ఈ పురుగుల్ని వదిలేసేసాడు ఇప్పుడు ఏమన్నాడు అయ్యా ఇక్కడ అంటే మనం మలాకి గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ అన్నాడు ఇక్కడ మీకు కలిగిన ఆశీర్వాద ఫలము క్షిపించబడును మీరు దాన్ని మనసుకు తెచ్చుకున్న వారైతే గనుక ఇంతకు ముందే నేను వాటిని శపించి ఇంటిని మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖం మీద వేతును మీ పండగ దినములు కదా ఆ పండగను అర్పించిన పశు పేడను ఆ వేతును పేడ వేసిన స్థలములకు మీరు ఊడ్చివేయబడుతున్నారు అలాగైతే మనం ఇక్కడ గమనిస్తున్నాం విత్తనాలు చెరిపివేస్తున్నాను ఇక్కడ విత్తనాలు అనేది మూడు విషయాలు గమనించాలి ఒకటి విత్తనము అనేది భౌతికంగా వారికి కలిగిన పంట ఆశీర్వాదంగా ఉన్న పంట దీవించబడిన పంట వారికి శి శాపంగా మారిపోయి ఎందుకు అంటే అగ్గయ గ్రంథంలో మొదటి అధ్యాయం అగ్గయ్య గ్రంథం మొదటి అధ్యాయం గమనిస్తే అగే గ్రంథం మొదటి అధ్యాయం తిప్పండి అందులో ఆ అందులో మనం గమనిస్తున్నప్పుడు మూడు నుంచి పదకొండు వచ్చినాల్లో చదివితే అందుకు యహోవాకు ప్రత్యక్షమై ప్రవక్తి అయిన అగ్గయ్య ద్వారా సెలవిచ్చిన దేవనగా ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంభి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి సెలవుచ్చిన దేవలుగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించండి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేసిను ఆకలి తీరకున్నది పానము చేయుచునను దాహము తీరకున్నది బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కావున సైన్యములకు అధిపతి యహోవా సెలవుచ్చుని మీ ప్రవర్తనను గుచ్చి ఆలోచించుకునుడి పర్వతాలెక్కి మ్రానులు తీసుకొని వచ్చి మీరు మందిరమును కట్టిన దాని అందు నేను సంతోషిస్తాను నన్ను గనపరుచుకుంది యహోవా సెలవిస్తున్నాను విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచి తిరిగి గాని కొంచమే పండును మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చదరగొట్టి తిని చేతనగా ఎహో అడుగుతున్నాను నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకును త్వరపడుచుడు చేతనే కదా కాబట్టి మిమ్మును బట్టి ఆకాశ మంచు ఉన్నది భూమి పండక ఉన్నది నేను భూ భూమికి పర్వతాలకు అనావృష్టి కలగజేసి ధాన్యం విషయంలోను ద్రాక్షరస విషయంలోను తైలం విషయంలోను భూమి ఫలించు సమస్త విషయములోను మనుషుల విషయంలోను పశువుల విషయంలో చేతి పని విషయంలోను క్షామము పుట్టింతును అన్నాడు క్షామం అంటే కరువు స్థారమైన కరువు భౌతికంగా వచ్చింది రెండవది విత్తనము దేవుని వాక్యం మనం బైబిల్లో చాలాసార్లు మనం చూస్తాం ప్రభువే చెప్పాడు విత్తువాని ఉపమానం విషయంలో విత్తనము దేవుని వాక్యం వార్త ఎనిమిదో అధ్యాయం నేల హృదయం విత్తనములు చెరిపివేతును కదా దేవుని వాక్యము పనిచేయట్లా మనం ఎంత చెప్పినా పని చేయట్లా ఉపయోగపడలేదు వారు చెప్పుదురే కాని చేయరు రాను రాను మన విశ్వాసం ఎలాగైపోయింది అంటే వాళ్ళు గనక బైబుల్ తీసుకొని తల దగ్గర పెట్టుకున్నట్టుగా అయిపోయింది ఆ వాక్యంలో ఉన్న జీవముని జీవాన్ని కోల్పోతున్నాం వాక్యాన్ని ప్రకటన చేస్తున్నాం కానీ ఆ వాక్యములో ఉన్న జీవాన్ని ఆ జీవాన్ని ప్రజలకి అందించలేని పరిస్థితులు అయిపోయి విత్తనములు చెరిపివేయబడుతుంది ఎందుకంటే ఈ ఈ వాక్యం అనే విత్తనాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారో చూడండి ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో చదువుతుంటే నేను అన్నిలందరికీ కదిలింపగా అన్నిజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును నేను ఈ మందిరం మహిమతో నింపుదును ఇదే అకే గ్రంథం క్షమించండి మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథము ఆ రెండవ అధ్యాయము ఏడు నుంచి మనం చదువుతున్నప్పుడు విత్తనాలు ఎలా చెరిపేయబడుతున్నాయో చూస్తున్నాం యాజకులు సైన్యములకు అధిపతి హోవా దోతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్రమును నేర్చుకొందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలేను దేవుని దగ్గర మనం నేర్చుకున్న సంగతులు కూర్చుకున్న సంగతులు బోధించాలి ఎనిమిది వచ్చిన అయితే మీరు మార్గములు తప్పి తిరి మార్గములు తప్పితిరి మార్గములు తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీలతో చేయబడిన నిబంధనలు నిరర్ధకము చేసి ఉన్నారు అవును మీరు మార్గములు తప్పితిరి ప్రజలను తప్పిస్తున్నారు ఏమండి ఇర్మియా గ్రంథం యాభై అధ్యాయము మీరు గమనిస్తే ఈ యాజకులు ఈ ప్రవక్తలు ధర్మశాస్త్ర విషయంలో ఏం చేస్తున్నారండి హిర్మయా గ్రంథం యాభై అధ్యాయం చూడండి ఒక మాట యాభై అధ్యాయము ఐదవ వచ్చ ఆర నా ప్రజలు తప్పిన గొర్రెల వలే ఉన్నారు వారి కాపర్లు కొండల మీదకి వారిని తోడుకుని పోయి వారిని త్రోవ తప్పించిరి వీళ్ళే కాపర్లే ప్రజలని త్రోవ తప్పించేస్తున్నారు జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి ఎక్కడ దిగాలో తెలియట్లా కొండల కొండల మీదకు దిగు దిగుతున్నారు కొండల మీదకు దిగుతున్నారు మొన్న ఒక డ్రైవర్ గారు అంటున్నాడు వాళ్ళు క్రైస్తవులకి వాటికి ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ మీటింగ్లకు కానీ పెడతాడు ఏమంటే మీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అందరూ హిందూ సాంప్రదాయాలు చేస్తున్నారని నేను వాళ్ళకి వ్యాన్లు పెడతా ఉంటాను ఏమి పెళ్ళిళ్ళకి కానీ మిగతా ఫంక్షన్లు దానికి వీళ్ళు ఆ హిందువులు ఎలా చేస్తున్నారు అలాగే చేస్తున్నారండి నాకేం అర్థం కాలేదు అని అడుగుతున్నాను త్రావ తప్పించేశారు త్రావ తప్పించేశారు వాక్యంలో ఉన్న ప్రత్యేకతను పక్కన పెట్టేసేసారు ప్రజల పరిస్థితి ఎలాగైందంటే జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు రేపు పదో తారీఖు ఫిబ్రవరి పది తారీఖు వడతల పండకు వెళ్ళిపోతారు ఇంకో కొండకు వెళ్తారు ఆ కొండకి వెళ్తారు ఈ కొండకు వెళ్తారు కొండల మీద తిరుగుతున్నారు కదా మనం చదువుతాం కొత్త నిబంధనలో తొంభై తొమ్మిదిలో గొర్రె తప్పిపోయి కొండలలో కొండలమీ తిరుగుతుందంటది ఈ పాపపు కొండల్లో తిరుగుతుంది కంచెల్లో చిక్కుకుంది కాపరి ఆ గొర్రెని ఎదగటానికి వెళ్తున్నాడు ఎంత బాధ్యత మత ఈశ్వ వార్తలో మనం చూస్తాం ఆయన ఎంత బాధ్యతగా వెళ్తున్నాడో చూడండి ఆ గొర్రె దొరికే వరకు ఎదుగుతున్నాడు కానీ కొంతమంది కాపర్లు విత్తనములు చెరిపి వేస్తున్నారు దేవుని ధర్మశాస్త్రాన్ని పక్కన పెడుతున్నారు దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నారు దృబోవాదును అదే అక్కడే అన్నాడు ఆయన ఆ రెండవ అధ్యాయంలో మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయంలో వారు నా దూతలు నా నోట ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నారు వాక్యాన్ని ఇచ్చాను ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ ఎనిమిదో చూ అయితే మీరు మార్గములు తప్పిత్రి మీరు తప్పారు ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతర పరిచి లేవీరితో చేయబడిన నిబంధనలు నిరర్థకం చేశారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతం చూపారు జనులందరి దృష్టికి మిమ్మల్ని తృణీకరింపదగిన వారి గాను నీచులుగాను చేసి ఉన్నారని సైన్యములకు అధిపతి గోహ అంటున్నారు అంతేకాదు దుర్బోధ ఏమాత్రము చేయక అన్నాడు దుర్బోధ ఏమాత్రము చేయక అన్నాడు కాబట్టి ఆరో వచనం రెండో అధ్యాయం ఆరో వచనం సత్యము గల ధర్మశాస్త్రమును దుర్బోధన ఎంత మాత్రము చేయక అన్నాడు దుర్బోధలు దుర్బోధన మనం చూస్తాం తిమోతి మొదటి పత్రికలో రెండవ పత్రికలో దుర్బోధకులు ఏ విధంగా బయలుదేరారో కొంతమంది డబ్బు కోసం మనలోంచి కూడా అటు ఇటుగా ఎలాగున్నారో వాక్యాన్ని పక్కన పెడుతున్నారో మనం చూస్తున్నాం విత్తనాలు చెరిపి ఒకటి శారీరకమైన విత్తనాలు అంటే ఆ భౌతికమైన పంట ఆ ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది ఇస్సాకు పంట వేస్తే ఫలం వచ్చింది నూరంతల ఫలం వచ్చింది నూరంతల ఫలం వచ్చింది ఈరోజు పంట వేస్తే కొన్ని ముళ్ళ పొదల్లో పడిపోతున్నాయి కొన్ని రాతి నేలల్లో పడిపోతున్నాయి మరి కొన్ని త్రోపక్కన పడిపోతుంది మంచి నేలన పడే విత్తనాలు చాలా తక్కువ చాలా విత్త మీ విత్తనములు చెరిపి వేతును మీ విత్తనాలు చెరిపి వేస్తాను అంతేకాదు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నప్పుడు అక్కడ ఇంకొక మాట కూడా ఆయన చెప్పాడు విత్తనాలు ఆ చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు మీకు కలిగిన ఫలమును రెండో అధ్యాయములో రెండో వచనములో మీకు కలిగిన ఆశీర్వాద ఫలము శింతును అన్నాడు మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శింతును అన్నాడు మీ విత్తనాలు చెరిపివేతును అన్నాడు ఇక్కడ ఆశీర్వాద ఫలము అంటే ఇంకొక విషయం ఏం చూడాలంటే గర్భఫలం అది దేవుడు వారికి ఇచ్చిన గర్భఫలం వారి సంతానం అది కూడా చెరిపివేయబడ అది కూడా చెరిపివేయబడుతుంది అవును ఆ సంతానాన్ని కూడా మనం గమనిస్తున్నప్పుడు మీకు కలిగిన ఈ ఆశీర్వాద ఫలమును కూడా నేను శాపంగా తెచ్చివేస్తున్నాను పిల్లలు భ్రష్టులైపోతున్నారు మనం చూస్తున్నాం ఆత్మీయంగా చాలా విషయాలు గమనిస్తున్నాం ఇది వాస్తవంగా వీళ్ళు ఆశీర్వదించబడ్డవారు ఆ కీర్తన నూట ఇరవై ఏళ్ళు ఇచ్చు బహుమాన్ కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యము కుమారులు ఆయన స్వాస్థ్యమే కదా కుమారులు స్వాస్థ్యంగా ఇచ్చారు కుమార్తెలు బహుమానంగా ఇచ్చాడు ఆశీర్వాద ఫలంగా ఇచ్చాడు గర్భఫలాలు ఆశీర్వదించబడ్డారు ఈరోజు మనం గమనిస్తే ఆ విత్తనము సంతానానికి కూడా గుర్తుగా ఉంది ఆ విత్తనాలు సంతానానికి ఒకటి శారీరకమైన పంటకి రెండవది దేవుని అనే పంటకి మూడవది మన సంతానం కుటుంబం పిల్లలు కదా కుటుంబం పిల్లలు రెండవ చనంలో సైన్యములకు అధిపతి యోవా మీరు ఆయన ఆజ్ఞ ఆలకంపై నా నామము గనపరచునట్లు మనం పూర్వకంగా దాన్ని ఆలోచింపుకి ఉండిని అలా నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలము చెప్పను మీరు దాన్ని మనసుకు తెచ్చుకున్న వారైతే కనుక ఇంతకు మునిపే నేను వాటిని చెప్పించి ఉంటుంది మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతున్నాను మిమ్మును బట్టి విత్తనాలు చెరిపివేస్తాను అంటే ఇక్కడ ఆశీర్వాద ఫలము విత్తనము మూడో కాన్సెప్ట్ అంటే అది దేవుడు మనకిచ్చిన సంతానం లేక ఆత్మీయమైన పిల్లలు సంఘం ఆత్మీయమైన పిల్లలు చెరిపి వేస్తాను సంఘాలు ఉంటలే ముఠాలు పార్టీలు ముఠాలు పార్టీలు పోగుబట్టం విభజన ఎన్ని రకాలుగా తలనొప్పి ఈయన మాట్లాడుతుంటే ఆయనకి ఉంటే ఇటు గందరగోళమైన పరిస్థితులు చెరిపేసే పరిస్థితులు కారణం ఏంటంటే యాజకులారా యాజ్ఞనమీకి కీయబడింది కదా దేవుని ఆజ్ఞ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుని నోట నేర్చుకున్న ఆ ధర్మశాస్త్రం వాక్య ప్రకారం మనం జీవించలేని పరిస్థితుల్లో ఇవన్నీ సంఘాల్లోనూ కుటుంబాల్లోనూ భౌతికంగాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రారంభం అవుతాయి ఇంకొక మాట ఏమన్నాడంటే మీ ముఖమున పేడవేతను అన్నాడు అక్కడేమో మీ ముఖాన్ని ఉమ్మేస్తా ఎందుకంటే నువ్వు చల్లగా లేవు ఎచ్చగా లేవు నువ్వు చల్లగా ఉంటే ఉండు ఎచ్చగా ఉంటే ఉండు అటు కాకుండా నిలువెచ్చని స్థితిలో సంఘాల్లో ఈ పరిస్థితి వల్ల ముఖాను ఉమ్మి వేస్తాను అక్కడి ఇంకో మాట ప్రభువారు అంటున్నాడు మీ ముఖమును వేతును పండగల్లో మీరు అర్పించిన పశు పేడ వేతును పేడ వేసిన స్థలానికి మీరు ఊడ్చివేయబడుదురు అన్నాడు వాస్తవంగా పేడ ఎక్కడికి వేస్తారు మొత్తం మనం ఆ నిర్గమాకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయంలో నిర్గమాకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం గమనిస్తున్నప్పుడు వారు ఆ కోడిను వధించిన తర్వాత చూడండి పద్నాలుగు వచనం ఆ కోడి మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెం వెలుపల అగ్నితో కాల్చవలను ఇది పాప పరిహారార్థ బలి పాప పరిహార్థ బలికి ఈ కోడిను దాని చర్మాన్ని మాంసాన్ని పేడను వెలుపులు తీసుకెళ్ళి ఒక స్థలం ఉంటుంది సాయిలీకి వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు కాబట్టి దీనికి అన్ని వేయటానికి ఒక స్థలం ఉంటుంది ఇది తీసుకెళ్లి పాప పరిహార్థ బలి ఇక్కడ దహన బలిపీఠం మీద వారు బలి ద్రహించుకోవడదు ఓన్లీ ఆ క్రువ్వు మాత్రమే దహన బలికి ఆ యొక్క ఆ యొక్క పాప పరిహార యొక్క బలి యొక్క క్రువ్వు మాత్రమే తీసుకుని ఈ బలిపీఠం మీద వారు సువాసనగా అర్పించాలి మిగతా మాంసం కానీ మిగతా చర్మం కానీ మిగతా ఆ యొక్క పేడ కానీ ఇవన్నీ పాలన మెలపలకు తీసుకువెళ్ళాలి వెలపలకు తీసుకెళ్ళి దాని కూడా అది పరిశుద్ధంగా ఉంటుంది ఆ స్థలంలో ఇటన్నిటిని కాల్చివేయ ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే రెండో అధ్యాయం మూడో వచనంలో మీ పండుగల్లో మీరు అర్పించిన పశు పేడ వేతు పేడ ఊడ్చివేసిన స్థలాలు మీరు ఊడ్చివేదురు ఇక మిమ్మల్ని పాలెం వెలపలకు పంపిస్తారు మందిరంలో సేవ చేయాల్సిన వాళ్ళు మందిరంలో ఉండి అర్పించాల్సిన వాళ్ళు పేడను తీసుకెళ్ళి ఒక రకంగా పేడను ఎక్కడ వేస్తామంటే ఒక దిబ్బలో వేస్తాం దిబ్బలో వేస్తాం బయటపడేస్తాం మనం మనందరికీ తెలుసు ఉంటే ఏం చేస్తారంటే ఒక పెంట ఉంటుంది మొత్తం ఇదంతా తీసుకెళ్ళి ఒక కొంచెం దూరంలో వాళ్ళకి ఒక దెబ్బ దిబ్బ అని అంటారు ఆడ తీసుకెళ్ళి వేస్తా ఉంటారు ప్యాడ్ ఇప్పుడు మనం కూడా ఈ పనికిరాని అన్ని డస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఇప్పుడంటే తడి చేత పొడి చేత అని వస్తున్నారు కానీ మనం ఒక చోట ఒక డస్ట్ ఒక చోట వేస్తా ఉంటాం మొత్తం ఇవన్నీ నేను అక్కడ పడేస్తా ఎక్కడైతే డస్ట్ ఉందో ఎక్కడైతే పనికిరాని గా ఏదైతే పనికిరాని అయితే ఉందో అక్కడ పడేస్తా నా పనికి నిన్ను ఉపయోగించుకుంటే నా పని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నా పని నీకు పనిగా అనిపించటలా నా పరిచర్య నీకు తేలిగ్గా ఉంది ఎగతాళిగా ఉంది మరిగా ఉంది కాబట్టి నిన్ను అక్కడ పడేస్తా పనికిరాని స్థలం లేస్తా ఉపయోగపడతలా ఎంతమంది దైవజనులు ఎంతమంది సేవకులు ఎంతమంది పెద్దలు పరిచారకులు ఎంతో మంది ఉన్నారు దేవుడు వాడుకోవట్లే దేవుడు వాడుకునే సేవకులు వేరు మనుషులు వాడుకునే సేవకులు వేరు మనుషులు వాడుకుంటున్నారు కానీ దేవుడు మంట కలిగి వాడుకునే వాళ్ళు కావాలి ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి మనం వాడుకుంటున్నావా దేవుడు మనం మనల్ని వాడుకుంటున్నాడు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా లేక దేవుణ్ణి మనం వాడుకుంటున్నావా బైబుల్ని మనం సంఘాన్ని మనం వాడుకుంటున్నాం చాలా మంది తెలివిగా నేను పలానా సంఘంలో ఉన్నానని చెప్పి ఊరు మాత్రం తిరిగి వస్తా ఉంటారు అక్కడ ఎప్పుడో నెల ఒకసారి ఉంటారు అంతే తిరుగుతూ ఉంటారు సంఘాన్ని వాడుకోవటం నేను పలానా చోట ఉన్నాను అంతే పేరుకి పేరుకి సంఘాన్ని వాడుకుంటారు ఎవరు పలాన దైవజనుడు పేరుకి ఎవరు పలానా సహ సహవాసం బ్రదర పేరుకి వాడు ఆ పేరు పెట్టుకొని వాడుకుంటా ఉంటారు దేవుడు మనల్ని వాడుకుంటున్నాడా ఒక అగ్ని లాగా ఒక ఇర్మియా లాగా లేక ఒక లాగా దేవుడు వాడుకొని దేవుని చేతిలో వాడబడే మనుషుల ఆ యొక్క సేవకులుగా మేము ఊడ్చివేసి ఎక్కడ పడేస్తానంటే ఊరి పైట పడేస్తాను ఆ పేడ వేసే స్థలాల్లో వేస్తాను ఎక్కడ మనం ఎక్కువగా డస్ట్ ను మనం చూస్తాం పనికిరాని అన్ని తీసుకెళ్ళి ఒక చోట పడేసినట్టుగా పడవేస్తే అది ఎంత బాధకరమైన విషయం ప్రియులారా మీరు ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు టైం లేక నేను ముగిస్తున్నాను నెక్స్ట్ ఇటు విషయాలు పూర్తిగా మనం విందాం ఆ ఈ రెండో అధ్యాయం మూడు భాగాలు మొదటి పది వచనాల్లో లేవీయులతో చేయబడిన నిబంధన అందులో ఇంకా కొన్ని పాఠాలు ఉన్నాయి మనం విందాం తర్వాత ఆ తొమ్మిది వచనాల్లో తర్వాత పది నుంచి పదమూడు వచ్చినాల్లో ప్రజలతో చేయబడ్డ నిబంధన అలాగే పద్నాలుగు నుంచి పదిహేడు వచ్చినాల్లో భార్యాభర్తల మధ్య ఉన్న నిబంధన ఈ మూడు నిబంధనల్లో మనము లేవీలతో చేయబడ్డ నిబంధనలు కొన్ని మాటలు మనం విన్నాం దేవుడు ఈ వాక్యాన్ని గాక ఆమె మంచిదండి సత్యం సత్యంబాబు అన్న గారికి వాక్యం అందించిన అన్నగారికి ప్రభునామనందనలు తెలియజేస్తున్నాను చక్కని వర్తమానం మనం విన్నాము మరి దేవుడు మరి మనతో మాట్లాడి ఉన్నాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా అన్న ద్వారా మరి దేవుడు మాట్లాడిన వర్తమానము హెచ్చరికలతో కూడినటువంటి మాటలు నిజముగా నిజముగా దేవుని కొరకు మనము చక్కగా వాడబడాలి దేవుడు వాడుకునే వారుగా మనం ఉండాలి మనుషులు వాడుకునే వారుగా ఉండకుండా దేవుని కృపను బట్టి మనం వాడబడాలని ప్రభు మనం మనవి చేస్తున్నాం సమయంలో మరి ఈ సమయాన్ని భర్ణబాసన్న గారికి అప్పగిస్తున్నాం చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి అన్న గారు చేస్తారు మన పర్తి అన్న జనార్దన్ అన్న అన్మ్యూట్ చేసుకున్నా జనార్దన్ అన్న అన్న అన్మ్యూట్ అవ్వలేదు ఇంకో పేరు చెప్పండి లేదంటే సునీల్ అన్న గారు సునీల్ కుమార్ అన్న గారు అన్నారన్నా ప్రార్థన చేసుకుందాం అన్న పరిశుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ దయగలిగిన ఘనమైన నామమునకు మిక్కిలి స్థుతి స్తోత్రమును చెల్లించుకుంటున్నాం ప్రభా నీ అద్వితీయమైన ప్రేమను బట్టి ఆ తెలుపులమైన మాయడలాన్ని చూపిస్తున్న గొప్ప కరిక్రమను బట్టి స్తోత్రమును చెల్లించుకుంటున్నాం జామున ప్రభావానైనా ఈ జూమ్ మీటింగ్ ద్వారా నిలబెట్టుకొని మీరు మాకు అందించిన శ్రేష్టమైన తలంపులను బట్టి స్తోత్రములు నా ప్రభా మరి నీ బిడ్డలుగా ఉన్నవారు అయా తప్పిపోయినప్పుడు నువ్వు ఎంత వేదన చెందుతావో అయా వారిని బట్టి నువ్వు ఎంత దుఃఖిస్తావో ప్రభా మరలా వారు తిరిగి వస్తే నువ్వు ఎంత ఆనందిస్తావో అయా నీ మాటల ద్వారా మేము వింటున్నాము నా ప్రభా నీ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ప్రభా ప్రేమను పొందుకున్నవారు ఆ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని ప్రభా పొందుకున్న పొందుకున్నవారు ధన్యులే అయితే నా ప్రభా మలాకి గ్రంథంలో ఉన్న ఆ వివరణలు ప్రభా మేము వింటున్న సమయంలో మాకు భయము కలుగుతుంది ప్రభా అయా మాటల్లో ఉన్న ప్రభా గంభీరత్వాన్ని మేము చూస్తున్నప్పుడు అయా ఆనాటి ప్రభా నేను నీ ప్రజలే ఎడల నీవు కలిగి ఉన్న ఆ యొక్క సంకల్పమును బట్టి నువ్వు కలిగిన ప్రభా వేదనను బట్టి మేము విన్నాము నాడు ప్రభానైనా సంఘమును బట్టి నువ్వు కలిగి ఉన్న ప్రభావా నీ యొక్క ఆలోచన బట్టి సంఘమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము అయా మరి ప్రభా నువేసే విధముగా మేము ఉన్నాము లేకపోతే ప్రభావానైనా నీ బిడలుగా మమ్మలను చేసుకొని అయా మమ్మలను ప్రభావ నీ ఆధనంలో ఉంచుకొని నీలో ఎదిగింప చేసి వర్ధల్లింప చేసే వారిలో మేము ఉన్నాము మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ జ్ఞానం కలిగి జీవించేటట్లుగా చేయండి మీ సహాయం అందించండి నా ప్రభా వెటుకు ప్రభా మీ జీవవాక్యములు పుచ్చుకొని అయా ఒక్కరి జనం మధ్య జ్యోతుల వలె వెలుగు వారుగా మమ్మల్ని ఉంచండి అనేక ఆత్మలు మీ కొరకే సంపాదించు వారు వలె ఉంచండి ప్రభా మీ వాక్య తలంపులను ప్రభు మా హృదయంలో నిలుపుకొని అయా నీ కొరకే నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని నిలపండి ప్రభా అయా మీ కృప చూపించండి మీ దాసుని బలపరచండి ఇంకా శ్రేష్టమైన తలంపులను మీరు అందించండి నా ప్రభా అయా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా ప్రతి దినము అయా మరి ప్రభా క్రమంగా మీరు అందిస్తున్న వాక్య తలంపులను బట్టి స్థుతిస్తున్నాం అయా ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నారు ఎన్నో విషయాలను ప్రభా మీరు మాకు బోధిస్తున్నారు అయా మరి ప్రభా విన్నవారు ధన్యులే ప్రభు అనే కనుక ప్రభా భారం కలిగి బాధ్యత తీసుకొని అయా జరిగిస్తున్న నీ బిడలను బట్టి మరి బర్ణభాసన్ని బట్టి మిగిలిన పెద్దలను బట్టి ప్రార్థిస్తున్నాము మీ స్తోత్రములు బిడల్ని ఇంకా బలపరచండి ఇంకా ప్రభా అనేటువంటి కార్యక్రమాలు జరిగించి అనేకలకు మేలుకరంగా నీ మాటలు అందింప చేయండి అదే విధంగా ప్రభా మీ వాక్యాలు అందించే మీ బిడలను కూడా మీ యొక్క చేతిలో ప్రభా బలముగా మీరు వాడుకోండి ప్రతి దినము క్రమముగా ప్రభా జూమ్లో పాలు పొందిన ప్రతి ఒక్క బిడని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మరి ప్రభా నిజమే శరీర సంబంధమైన మరి ఆర్థిక సంబంధమైన అవస్థలు మనిషికి అవసరమే గాని అయా పరలోక సంబంధమైన దీవెన అయా నీ మహిమలో నుండి మాకు వచ్చే ప్రతి ఒక్క దీవెన మాకు కావాలి అయా వాటిని ఈ యొక్క జూమ్లో ఉన్న ప్రతి ఒక్క బిడలకు ప్రభు మీరు అందించండి మీ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడకు మీరు అందించండి బిడలకి నీ కృప చూపించి మీ దయలో పాలించమని మేము వేడుకుంటున్నాం మీ సహాయం అందించండి ఇది నా పరిచేలో మీరు తోడుగా ఉండండి మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి అయా మరి ప్రవా ఎవరికి మీ మాటలు అందించాలో అవసరమే ఉన్నాయో అయా మేము ప్రభా ఆ విధముగా ప్రభా అందించులాగున మమ్మల్ని సంపూర్ణ సిద్ధపాటు సిద్ధపరిచి మీరు మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ దినం అంతా మీరు కాపుదలతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ కృపలో భద్రపరచం యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలో మిక్కిల వినమ్మతో అడిగి వేడుకుంటూ తిమ్మలు ఆడుకుని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి మంచిదండి చేరు వచ్చిన అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను మరి సమయంలో మరి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి మరి ఆదినారాయణ అంకుల్ గారికి అలాగే పాట పాడినటువంటి ప్రభాకరన్న గారికి అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి ప్రసాదన్న గారికి వాక్యం అందించినటువంటి సత్యం బాబు అన్న గారికి అలాగే చివరి ప్రార్థన చేసినటువంటి మరి అన్నగారికి ప్రభు నామనందనాలు తెలియజేస్తున్నా సమయంలో మరి సమయాన్ని భర్ణ బాసన్న గారికి అప్పజేస్తు